Hi guys, welcome to this is Raju Natural Vlogs channel. Today topic school lo chadukune prati vidyarthiki kuda oka vishayanni teliyachadam jarigindi adu emtante varu kachithanga biometric anedi veyali deeniki sambandhinchi oka app nu kuda AP prabhutvam vidudala cheyadam jarigindi. ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ గురించి చూద్దాం. బయోమెట్రిక్ వేసిన వారికి అమ్మఒడి పథకం అనేది వర్తింపు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు రాష్ట్రంలో విద్యార్థుల్లో సామర్థ్య నైపుణ్యాలు పెంచే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేయటం జరిగింది. ఎందుకంటే కనీసం 75% హాజరు ఉండే విధంగా చెర్యలు తీసుకోవడం కోసమే ఈ హాజరు అనేది ఈ బయోమెట్రిక్ విధానం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం మనబడి నాడు నేడు కింద కోట్లాది రూపాయలు వెచ్చించాం అని కూడా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు అమ్మఒడికి విద్యాకానుక ద్వారా వారికి నోట్ పుస్తకాలు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు, డిక్షనరీ వంటివి కూడా అందించడం జరుగుతుంది. జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ పథకాలన్నీ వర్తించాలంటే వారికి ఖచ్చితంగా 75% హాజరు ఉండాలి. ఎవరికి? 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే ఇంటర్ వరకు చదువుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా విద్యా సంవత్సరంలో ఎన్ని రోజులైతే స్కూళ్ళు నిర్వహిస్తారో అందులో 75% ఖచ్చితంగా హాజరు ఉండాలి. వారికి మాత్రమే ఈ పథకాలన్నీ వర్తింప చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే 75% హాజరు ఉంటేనే స్టూడెంట్స్ మదర్ అకౌంట్లో, తల్లుల అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే జనవరిలో వేయాల్సిన అమౌంట్ను పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనకి జూన్ జూలై ఆ మాసంలో వేస్తాము అని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు దాకా ఏపీ ప్రభుత్వం ఈ కరోనా సమయంలో ఈ విద్యార్థులకు కొంత వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. ఇక్కడి నుంచి మాత్రం కొంచెం గడ్డుకాలం అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా బయోమెట్రిక్ వేయాలి. వేయనిచో వారికి ప్రభుత్వం నుంచి అందే పథకాలు స్టూడెంట్స్ మదర్కి కానీ వీరికి కానీ అందకపోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఇవాల్టెడ్ టాపిక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.